సో ఫ్రెండ్స్, మీకు ఇంతవరకు ఎవరు చెప్పని ఒక ఆండ్రాయిడ్ మొబైల్ కు సంబంధించిన అద్భుతమైన ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్ గురించి ఈ వీడియోలో మీకు పరిచయం చేస్తాను. సో ఈ అప్లికేషన్ ద్వారా మీరు మీ ఫొటోస్ని కనుక ఎడిటింగ్ చేశారంటే నిజంగా మీరు లైఫ్లో మళ్ళీ వదలమన్నా వదలరు అలాంటి వండర్ఫుల్ ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. సో దీని ముంగట డిఎస్ఎల్ఆర్ కెమెరా కూడా పనిచేయదు. అలాంటి రేంజ్లో మీ ఫోటోను అందంగా ఎడిటింగ్ అనేది చేసి విత్ ఇన్ సెకండ్లో మీకు రిజల్ట్ అనేది చూపిస్తుంది. సో ఈ అప్లికేషన్ ఏంటి, దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో చెప్పబోయే ముందు, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు గణేష్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసేయండి, అలాగే కింద కమెంట్ సెక్షన్లో గుడ్ వీడియో అని కమెంట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, అందుకోసం మనం ఒక చిన్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ నేమ్ వచ్చేసి ఫ్యాబీ. ఈ ఫ్యాబీ అప్లికేషన్ మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ అనేది ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకు కొన్ని పర్మిషన్ గ్రాండ్గా అడుగుతుంది. అడిగిన పర్మిషన్ని ఆల్ని మీరు ఎలో అనేది చేసేయండి. తర్వాత మీకు ఇక్కడ గూగుల్ తోటి లాగిన్ అనేది అవ్వవలసి ఉంటుంది. సో మీరు గూగుల్ అకౌంట్ తోటి మీ జీమెయిల్ తోటి ఇక్కడ నుంచి లాగిన్ అనేది అయిపోయింది. వన్స్ మీరు లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు కంప్లీట్గా అప్లికేషన్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కెమెరా సింబల్ ఉంటుంది, కెమెరా పైన ట్యాప్ చేసి డైరెక్ట్గా ఫోటో తీసుకోవచ్చు, లేదా పైన గ్యాలరీ ఆప్షన్ ఉంటుంది చిన్న ఫోటో రౌండ్ సర్కిల్లో, దీనిపైన ట్యాప్ చేసి మీరు మీ గ్యాలరీ నుంచి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం నేను ఒక ఫోటో అనేది తీసుకొని మీకు చూపిస్తాను. సో ఈ ఫోటో అనేది తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఫోటోని క్రాపింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు నచ్చిన ఫోటో తీసుకొని ఇక్కడ నుంచి క్రాప్ చేయండి. క్రాప్ చేసిన తర్వాత పైన ఫోటో క్రాప్ పైన ట్యాప్ చేయండి, పైన రైట్ సైడ్లో. చేసిన తర్వాత ఇది మనకు కొంచెం టైం తీసుకుంటుంది, ఆటోమేటిక్గా ఫోటో అనేది మనకు ఎడిటింగ్ అనేది చేసేస్తుంది. సో చూడండి, ఇక్కడ మీ కింద ఆప్షన్స్ ఉంటాయి, బ్లర్ థీమ్స్ అని, దీనిపైన మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఫోటో వెనకాల చూడండి, మీరు బ్యాక్గ్రౌండ్స్ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో చూడండి, లవ్ షేప్లో కావచ్చు, అలాగే మీకు నచ్చినటువంటి ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్స్ మనకు విత్ ఇన్ సెకండ్లో చేంజ్ అవుతూ ఉంటాయి. సో చూడండి, మీకు నచ్చిన వాటిపైన ట్యాప్ చేయండి. సో ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి మీకు నచ్చిన వాటిపైన ట్యాప్ చేస్తే విత్ ఇన్ సెకండ్లో బ్యాక్గ్రౌండ్ అనేది మీకు చేంజ్ అయిపోతుంది. సో చూడండి ఫ్రెండ్స్, అలాగే చూడండి, మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, అలాగే మీ ఫోటో వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ని విత్ ఇన్ సెకండ్లో రిమూవ్ అనేది చేసేస్తుంది. సో చూడండి, చాలా వండర్ఫుల్గా ఉంది కదా. సో ఈ విధంగా అన్నమాట చాలా అందంగా మీ ఫొటోస్ని ఇది ఎడిటింగ్ అనేది చేసేస్తుంది. సో చూడండి, వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. సో చూడండి ఫ్రెండ్స్, చూడండి, అలాగే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు ఇక్కడ ఒకదానిపైన ట్యాప్ చేయండి, కింద ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి మీకు ఇక్కడ నుంచి సెలెక్ట్ అనేది అయిపోతుంది. సో ఇక్కడ ఫ్రంట్ కావచ్చు, అలాగే ఫోటో వెనకాల బ్యాక్ ఇమేజెస్ కావచ్చు, ఇక్కడ నుంచి ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ నుంచి సెట్ అయిపోతాయి అన్నమాట. సో చూడండి, రకరకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. సో ఇక్కడ బ్యూటీ పైన ట్యాప్ చేయండి, అలాగే ఇక్కడ కస్టమ్ పైన ట్యాప్ చేసి ఆటోమేటిక్గా మీ ఫోటో వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ చూడండి, ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోయింది. సో ఈ విధంగా అన్నమాట మీకు నచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ని ఇక్కడ నుంచి విత్ ఇన్ సెకండ్లో మీరు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు, అలాగే మీ ఫోటోని చాలా అందంగా ఇది ఎడిటింగ్ అనేది చేసేస్తుంది. సో చూడండి, వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. సో చూడండి ఫ్రెండ్స్, సో ఈ విధంగా మీ ఫోటోని మీరు చాలా అద్భుతంగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో ఈ బ్యాక్గ్రౌండ్ నాకు చాలా బాగా నచ్చింది. సో చూడండి, బ్యాక్గ్రౌండ్లో కొంచెం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాజిక్ బెలూన్స్ కావచ్చు. సో చూడండి, స్టార్స్ కావచ్చు. ఈ విధంగా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లుక్తో కలర్ఫుల్గా మనకు రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూడండి, ఈ అప్లికేషన్ మీరు వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, అలాగే మీ ఫొటోస్ని కూడా అందంగా డిఎస్ఎల్ఆర్ కెమెరా కంటే అందంగా ఎడిటింగ్ అనేది చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియోలో టాపిక్ వచ్చేసి. వీడియోని అయితే లైక్ చేసేయండి, కమెంట్ చేసేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.